దమ్ముంటే నీ కన్న తల్లిపై ప్రమాణం చేయంటూ బండి సంజయ్ కు సవాల్ విసిరిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ వరంగల్ లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. వరుసగా బీజేపీ నాయకులు వరంగల్ పర్యటనలు చేసుకుంటూ వరంగల్ అభివృద్ధిపై విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్, బీజేపీ బండి సంజయ్లు వరుసగా పర్యటనలు చేస్తూ బీజేపీ కార్యకర్తల్లో ఊపు తెచ్చి ప్రయత్నం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా వరంగల్లో బీజేపీ బలపడుతుందనే రీతిలో కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలో వరంగల్ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వరంగల్ నగరం ప్రారంభమైన కొడిపికొండ దగ్గర ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో చేరికలు నిర్వహించి బీజేపీ వైపు జనం చూస్తున్నారు అనే భావన తీసుకువస్తున్నారు. అంతేకాదు సీఎం కేసీఆర్ ను టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇస్తున్న నిధులను సొంతానికి వాడుతున్నారంటూ, అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారు అంటూ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేల పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. బండి సంజయ్ విమర్శలను వరంగల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. సీఎం కేసీఆర్ ను విమర్శించే అర్హత బండి సంజయ్ కు లేదని మండిపడ్డారు. కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు పేలిస్తే నాలుక చీరుస్తాం అంటూ బండి సంజయ్ కు వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే వరంగల్లోనే ఉరి వేసుకునే పరిస్థితి తీసుకువస్తాం, జాగ్రత్త. మీ నీచ రాజకీయాల కోసం భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చెయ్యవద్దు. నీకు దమ్ముంటే నిన్ను కన్న నీ తల్లిపై ప్రమాణం చేసి వాస్తవాలు మాట్లాడాలి. మా సవాల్ను స్వీకరించు. నీ దగుల్బాజీ వేషాలు నిన్ను కన్న నీ అమ్మకైనా అర్థం అవుతాయా? తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు బండి సంజయ్ నువ్వు ఎక్కడున్నావు? ఉద్యమ నేత కేసీఆర్ ను విమర్శించే అర్హత నీకు లేదు. కేసీఆర్ పై అవాకులు చివాకులు పేలిస్తే నాలుక చీరుస్తాం, బీజేపీ నేతలు ఖబర్దార్. పునర్విభజన చట్టంలో హామీలు ఏమయ్యాయి? బ్రోకర్ బండి సంజయ్ అబద్ధాల ప్రచారం చేస్తే నిన్ను ప్రజలు బట్టలిప్పి కొడతారు. వారణాసిలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి. నువ్వు బండి సంజయ్ కాదు, అబద్ధాల సంజయ్, సంజయ్ ముచ్చట్లు చెబితే వరంగల్ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీకి నువ్వు అధ్యక్షుడివని గుర్తుపెట్టుకో అని బండి సంజయ్ పై వినయ్ భాస్కర్ విరుచుకుపడ్డారు. ఇటు బీజేపీ నేతలు విమర్శలు, అటు టిఆర్ఎస్ నేతల వార్నింగ్స్ తో జిల్లాలో ఒక్కసారి పొలిటికల్ హీట్ పెరిగింది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.